ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ రోజుకో శుభవార్త చెబుతున్నారు అన్ని వర్గాలను సంతృప్తి పరిచే దిశగా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పెంపు జీతాల పెంపు ఇలా చాలా గుడ్ న్యూస్లు చెప్తూనే ఉన్నారు కాగా టీచర్స్ డే సందర్భంగా మరో చెప్పింది సర్కార్ గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఐదు వందల అరవై ఏడు మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను ప్రభుత్వం క్రమబద్దీకరించింది సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిన ఈ ఐదు వందల అరవై ఏడు మంది ఉపాధ్యాయులు గురుకుల పాఠశాలల్లో దాదాపు గత పదహారేళ్లుగా పనిచేస్తున్నారు అయితే రెగ్యులరైజ్ అయిన ఈ ఉద్యోగులందరికీ పన్నెండు నెలల జీతం బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను కూడా సర్కారు ప్రకటించింది అయితే ఇప్పటికే బీసీ గురుకులాల్లోని నూట ముప్పై తొమ్మిది మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను కేసీఆర్ సర్కార్ క్రమబద్దీకరించిన సంగతి తెలిసిందే కాంట్రాక్టు పద్ధతిలో ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న ఈ నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటుగా పీఆర్సీని అమలు చేయడం పూర్తి వేతనాన్ని చెల్లిస్తుండడం సంతోషకరమని ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు